చేయించుకున్నాం స్తోత్రం దేవా స్తోత్రమయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను అనేక అగ్నితో నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా మా తండ్రి వినుచున్న నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా నన్ను ఒక పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఒక బోరుగా వాడమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా మరి తండ్రి ఒక వాక్యములో మీరుండమని ప్రార్థిస్తున్నాను మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఈ చిత్తానుసారంగా ముందుకు నడిచేదానికి నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఈరోజు మన అంశం ఏమిటంటే నమ్మక ద్రోహులు అనే దాని గురించి మనము చూస్తున్నాము నమ్మక ద్రోహులు అంటే మనతోనే ఉంటారు మనమల్లే విసర్జించి మనకే ఇచ్చేస్తారు చూడండి ఆ యొక్క కపటోపాయములు వంచనలతో మనల్ని విచ్చేయాలని చూస్తుంటారు ఆ యొక్క చూడండి ఆ యొక్క దలీలాను ఒక స్త్రీ సాంసోనును మోసం చేసింది నమ్మక ద్రోహం చేసింది ఆ యొక్క స్త్రీ నమ్మక ద్రోహం చేసింది సాంసోనును చూడండి ఆ యొక్క న్యాయాధిపతులు 16వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటారు అని అంటే 1000 వెండి నాణ్యాలకు సాంసోనును నమ్మక ద్రోహము చేసింది నమ్మక ద్రోహులు అని చూస్తాము చూడండి ఆ యొక్క సాంసోనును దలీలాను ఆ యొక్క స్త్రీ సాంసోనుడు నమ్మక ద్రోహం చేస్తుంది చూడండి ఆ యొక్క న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే పిమ్మట అతడు సోరేకు లోయలో నున్న దలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన సర్దారు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగు అతని గెలవవచ్చును తెలుసుకొనుము మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు వాళ్ళు ప్రతి వాడును 1000 నాణ్యములు చెప్పిరి హల్లెలూయా ఇక్కడ ఏమంటున్నదంటే ఆ యొక్క స్త్రీతో చెప్తున్నారు దలీలాను ఆ యొక్క స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు సర్దారు ఆ యొక్క వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే దలీలాతో సర్దారు అనే వాళ్ళు వచ్చేసి ఆ యొక్క దలీలతో చెప్తున్నారు నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగు అతనిని గెలవలను తెలుసుకొనమని మేము అతన్ని బంధించి అతన్ని గర్వము అనుపుదుము అని ఆ యొక్క దలీలతో కమిట్మెంట్ అయ్యారు హల్లెలూయా ఈ యొక్క దలీలాను ఆ యొక్క స్త్రీ ఆ యొక్క వాళ్ళు కమిట్మెంట్ అయ్యారు ఏమని అమ్మా నీవు ఆ యొక్క సాంసోనులో ఉన్న బలము ఎక్కడ ఉందో తెలుసుకో ఆయనను లాలన చేయి ఆయనను లాలించి బుజ్జగించి ఎలాగైనా గాని ఆయన బలాన్ని మాకు తెలియజేయమ్మా ఆమె బలాన్ని మాకు తెలియజేసినప్పుడు మేము ఆ యొక్క సాంసోని గర్వాన్ని అణచివేస్తాము అని అది యొక్క దలీలతో ఒప్పందము చేసుకుంటారు ఈ యొక్క దలీల ఆ యొక్క సాంసోనుడు ఆ యొక్క ప్రేమించిన సాంసోనుడు మోసం చేస్తుంది నమ్మక ద్రోహము చేస్తుంది సహోదరుడా ఈ రోజులలో అటువంటి నమ్మక ద్రోహం అనే ఉంచిలో పడిపోకుండా జాగ్రత్త పడండి అని తెలియజేస్తున్నాను ఈ యొక్క వాక్యంలో ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క మరి తండ్రి ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నది ఏమంటే నమ్మక ద్రోహంలో పడిపోవద్దు ఆ యొక్క దలీల ఆ యొక్క స్త్రీ 1000 వెండి నాణ్యాలకు సాంసోనును
అమ్మి వేస్తుంది, సంసోనుడు మోసము చేస్తుంది, ఆయన బలము ఎక్కడ ఉందో లాలన చేసి ఆయనను హద్దుకొని జీవించేలాగా చేస్తుంది. ఎంతో మంది చెల్లెళ్ళు, ఎంతో మంది తమ్ముళ్ళు ఇలాగా జీవిస్తున్నారు, ఇలాంటి ఆ యొక్క నమ్మక ద్రోహాలలో పడిపోతున్నారు. ఇకపైన మీరు తెలుసుకోవాలి అని నేను చెప్తున్నాను, దేవుని వాక్యము దగ్గరికి రండి, మోసపోవద్దు అని నేను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము దగ్గరకు వచ్చి దేవుని వాక్యానుసారంగా నడవండి అని తెలియజేస్తున్నాను. ఈ యొక్క నమ్మక దోహం అనే ఆ యొక్క ఉచ్చులో పడిపోవద్దు. ఎవరి బిడ్డలు ఎవరి దశలో పడిపోతుంటారు? సాంసోను గాని ఆ యొక్క ఆమెను మోహించి ఆమెను ప్రేమించి ఈమె నాకు సర్వము అనుకున్నాడు. ఆ యొక్క దలీలా నమ్మక ద్రోహము చేసింది. చూడండి, ఆయన లాలన చేసి అని చెప్తున్నాడు. చదవండి బ్రదర్ ఒకసారి. నీవు అతన్ని లాలన చేసి, నీవు అతనిని లాలన చేసి, అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఎలా అతని ఎలాగో అతనిని తెలుసుకోను, మేము అతన్ని బంధించి అతని గర్వము అనుగుణము హరపదము. అప్పుడు మాలో ప్రతి వాడును, అప్పుడు మాలో ప్రతి వాడును మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన పక్కకే తిరుగుతుంటారు. కానీ నమ్మక ద్రోహము. హల్లెలూయా. ఈ యొక్క దలీలాను స్త్రీ సంసోనుడు మోసము చేసింది. చూడండి, ఆ యొక్క పదవ వచనంలో చూడండి ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు దలీలా, ఇదిగో నేను నన్ను ఈతాలు చేసి, అప్పుడు దలీలా, ఇదిగో నన్ను నీవు ఈతాలు చేసి, ఈతాలు చేసి నాతో అబద్ధమాడితివి, నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చు, నిన్ను దేని చేత బంధింపబడవలెను, బంధింపవచ్చును, బంధింపవచ్చును, దయచేసి, దయచేసి నాకు తెలుపుమని, నాకు తెలుపుమని సాంసోనుతో చెప్పగా, ఆ సాంసోనుతో చెప్పగా అతడు, అతడు పేరిన తర్వాత, పేరిన తర్వాత పనికి పెట్టని, పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించి, బాగుగా బంధించి, బంధించిన ఎడల, బంధించిన ఎడల నేను బలహీనుడు, నేను బలహీనుడను, సామాన్య మనుషులలో, సామాన్య మనుషులలో ఒకని వలే, ఒకని వలే అవుదునని, అవుదునని ఆమెతో చెప్పాను, ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆమె అలాగే నేను చేసింది. ఆమె అలాగనే ఆ యొక్క కొత్త పేరిన కొత్త తాళ్లను తెప్పించి బాగుగా బంధించను. హల్లెలూయా. అయితే కింద భాగంలో ఏమంటున్నాడంటే, అంతటా దెలీలా, అంతటా దెలీలా పేరబడిన, పేరబడిన కొత్త తాళ్లను, కొత్త తాళ్లను తీసుకొని, తీసుకొని వచ్చి వాటితో అతన్ని బంధించి, వాటితో అతన్ని బంధించి సాంసోను, సాంసోను ఫిలిస్తీని మీద పడిచిన్నారు. అతనితో అనెను, అతనితో అనెను, అప్పుడు, అప్పుడు మాటన ఉండువారు, ఆ యొక్క మాటన ఉండువారు, మాటన ఉండువారు అంతఃపురంలో నుండి, అంతఃపురంలో నుండి తన చేతుల మీద నుండి, అతని ద్వార చేతుల మీద నుండి, అతడు తన చేతుల మీద నుండి, అతని తన చేతుల మీద నుండి నూలు పోగు వలె, నూలు పోగు వలె ఆ తాళ్లను తెంపెను, ఆ తాళ్లను తెంపెను. హల్లెలూయా. సాంసోను ఈ యొక్క తాళ్లతో బంధింపబడినప్పుడు వాళ్ళని పిలిపించి, అయ్యా నేను బంధించాను రాండి అని చెప్పినప్పుడు, వాళ్ళు ఆ యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు సాంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు లే అయ్యా అని చెప్తున్నాడు. హల్లెలూయా. లేవన్నప్పుడు ఆ యొక్క తాళ్లను త్రెప్పుకొని లెగుస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క తాళ్లను త్రెప్పుకొని లెగిసినప్పుడు నన్ను నీవు అవమానపరుస్తున్నావే, నన్ను నీవు వేదన చేస్తున్నావు, ఎగతాళి చేస్తున్నావారని ఆయనను మళ్ళీ లాలించి ఆయనను నమ్మక ద్రోహం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క సాంసోనును లాలన చేసి, అయ్యా నన్ను ఎందుకు ఆ యొక్క సిగ్గుపరుస్తున్నావు, ఎందుకు విచ్చేస్తున్నావు అని చెప్పేసి లాలన చేస్తుంది అని చూస్తున్నాము. నన్ను ఎందుకు మోసము చేస్తున్నావు అని సాంసోనును అడుగుతుంది. అడిగినప్పుడు అయితే ఆయన చెప్తాడు 17వ వచనంలో, అప్పుడు అతడు,
అప్పుడు అతడు అభిప్రాయమంతయు తన అభిప్రాయమంతయు తెలియజేసి అతనికి ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని దేవునికి దేవునికి నాజీరు చేయ నాజీరు చేయ వాడినవాడనై వాడినవాడను అయ్యున్నాను అయ్యున్నాను హల్లెలూయా అక్కడే ఉంటున్నానంటే నేను నా తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై ఉన్నాను నా తల్లికి నా తల్లి నా తల మీదకి నా తల మీదకి మంగళ కత్తి రాలేదు మంగళ కత్తి రాలేదు నాకు నాకు శౌరము చేసిన శౌరము చేయని వెడల చేసిన వెడల చేసిన వెడల నా బలము నా బలము నాలో నుండి నాలో నుండి తొలగిపోయి తొలగిపోయి ఇతర మనుషుల వలె ఇతర మనుషుల వలె అవుదునని అవుదునని ఆమెతో అనెను ఆమెతో అనెను హల్లెలూయా అయితే ఈయన దేవునికి నాజీరు చేయబడని వాడు అని నేను చెబుతున్నాను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడను అని చెప్తున్నాడు ఆయన ఆయన తల మీదకి ఆ యొక్క మంగళ కత్తి రాలేదు వచ్చిన వెడల నేను మామూలు మనిషిని అవుతాను అని చెప్తున్నాడు అయితే ఆమె అట్లా ఇట్లా చేసి ఆ యొక్క దలీలా ఆ యొక్క సాంసోనులో ఉన్న బలము తెలుసుకున్నది హల్లెలూయా ఏమంట ఆ యొక్క సాంసోనుకు ఉన్న బలము ఆ యొక్క స్త్రీ తెలుసుకున్నది ఆయన లాలను చేసింది ఆయనను అన్ని చేసి ఆయనలో ఉన్న బలము తెలుసుకున్నది ఆ స్త్రీలలో ఉన్న ఆ యొక్క గొప్ప తెలివితేటలు చూడండి అయితే అక్కడ ఏమంటున్నాడంటే కింద భాగంలో 18 అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారు సర్దారులను పిలిపించి పిలిపించి ఈసారికి రండి ఈసారికి రండి తన అభిప్రాయం అంతయు తన అభిప్రాయం అంతయు నాకు నాకు తెలిపినను ఫిలిస్తీన్లు సర్దారులు రూపాయలను రూపాయలను ఆ యొక్క 8 రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తొడ మీద తన తొడ మీద నిద్రపుచ్చి అతనిని నిద్రపుచ్చి ఒక మనుషుణ్ణి పిలిపించి ఒక మనుషుణ్ణి పిలిపించి వాని చేత వాని చేత అతని తల మీద అతని తల మీద 7 జడలను 7 జడలను చారము చేయించి చారము చేయించి అతన్ని బంధించుటకు అతన్ని బంధించుటకు మొదలు పెట్టెను మొదలు పెట్టెను అప్పుడు అప్పుడు అతనిలో నుండి అతనిలో నుండి బలము తొలగిపోయి బలము తొలగిపోవెను ఆమె హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె తొడ మీద ఆయన నిద్రపుచ్చింది ఆయన లాలన చేసింది ఆయనతో ఆ యొక్క లాలన చేసి ఆయన బంధించి ఆ యొక్క ఒకరిని పిలిపించి ఆ యొక్క మంగళ కత్తి పెట్టి వారి ఆ యొక్క సాంసోనుడు ఆ యొక్క నమ్మక ద్రోహము చేయటానికి సాంసోనుడు తొడ మీద పండబెట్టి ఒకరిని పిలిపించి ఆ యొక్క వెంట్రుకలన్నీ తీపిస్తుంది గుండు చేయించబడుతున్నది అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆయనలో ఆయన బలము తొలగిపోతుంది హల్లెలూయా ఆయనలో ఏం తొలగిపోయింది ఆయన బలము తొలగిపోయింది ఆమె ఆమె సాంసోను ఫిలిస్తీయుని మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని అతడు నిద్ర మేలుకొని పడి ఉన్నట్లు నేను బయలుదేరి నేను ఎప్పటిలాగానే బయలుదేరి వెళ్ళుకొని అయితే అయితే యెహోవాను యెహోవా తనను ఎడబాసినని ఎడబాసినని అతనికి తెలియలేదు అతనికి తెలియలేదు హల్లెలూయా ఏమంటున్నాడంటే అతడు నేను మామూలు మనిషిగానే వెళ్ళిపోతాను అని అనుకున్నాడు యెహోవా చూడండి యెహోవా అతనిను వెడబాసినని అతనికి తెలియలేదు అతనిలో ఉన్న యెహోవా ఎడబాసినని తెలియలేదు యెహోవా అతనిలో ఉన్న వెడబాసినని తెలియలేదు అని అయితే ఆ యొక్క సాంసోనులో దేవుని యెహోవా తన
యెహోవాను వెడబాసినని అతనికి తెలియలేదు. హల్లెలూయా. ఆయన శక్తి పోయింది అని తెలియలేదు. ఆయన బంధించి ఆయన బండకు కట్టించి ఆయనను తిరగట్రాయి విసిరిపిస్తాను అన్నారు. అయితే ఆయన తెలియాల ఆ యొక్క సాంసోనుడు నమ్మక ద్రోహము చేస్తుంది. అయితే చూడండి, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఎవరి బిడ్డలు అటువంటి నమ్మక ద్రోహంలో పడిపోకుండా, స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు ఎవరైనా కానీ అటువంటి నమ్మక ద్రోహంలో పడిపోకుండా ఉండాలి అని తెలియజేస్తున్నాను. చూడండి, ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఆ యొక్క యోసేపును ఆ యొక్క తన అన్న అన్నతమ్ముల్నే ఆయనకు నమ్మక ద్రోహము చేస్తారు. అసూయ ఆది కాండము 37:28 ఆ యొక్క యోసేపును ఆ యొక్క అన్నలు అమ్మివేస్తారు. ఆ యొక్క అన్నలే యోసేపుకు నమ్మక ద్రోహము చేస్తారు. చూడండి, అది చదవండి. వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. హల్లెలూయా. ఆయన తన సొంత అన్నదమ్ముల్లే ఆయనను అమ్మివేస్తున్నారు. 20 తులముల వెండికి ఆయనను నమ్మక ద్రోహము చేస్తున్నారు. చూడండి, ఈ యొక్క నమ్మక ద్రోహము మనతోనే ఉంటారు. మన అన్నలే మన వల్ల అమ్మివేయచ్చు, మన కుటుంబమే మన వల్ల అమ్మివేయవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులు మరీ భయంకరమైన స్థితులలో ఉన్నాయి. ఈ యొక్క పాత నిబంధనలో ఈ యొక్క తమ్ముళ్ళు ఆ యొక్క అన్నలు తమ్ముడిని అమ్మివేశారు మిద్యానీయులకు. 20 తులముల ఆ యొక్క వెండి నాణ్యాలకు అమ్మివేశారు. ఆ యొక్క నమ్మక ద్రోహము చేశారు. హల్లెలూయా. చూడండి, అలాగనే యేసు ప్రభువుని గాని తన శిశువులే అమ్మివేస్తున్నారు. తన శిశువుడే ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే తిన్నాడు, ఆయనతోనే తిరిగాడు. తన శిశువులే యేసు ప్రభువును అమ్మివేస్తున్నారు. చూడండి, ఆ యొక్క ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని 33 ఎండిన నాణ్యాలకు అమ్మివేస్తున్నాడు. చూడండి, ఆయనను ఒక్క ముద్దు పెట్టి ఆయనకు నమ్మక ద్రోహము చేస్తున్నాడు. చూడండి, ఆ యొక్క మత్తయి 26:47 ఆ యొక్క ఎండి నాణ్యాలకు ఇస్కరియోతు యూదా పోయి ఆశపడి యేసు ప్రభువునే అమ్మివేస్తున్నాడు. చూడండి, మత్తయి 26:14 ఒకసారి చదివినట్లయితే ఇక్కడ ఆ యొక్క 30 ఎండి నాణ్యాలకు అప్పుడు పన్నెండు మందిలో ఒకడును ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన వెడల నాకేమి విత్తులని వారిని అడిగాను. అందుకు వారు 30 ఎండి నాణ్యములు తూచి వారికి ఇచ్చి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. హల్లెలూయా. ఆయన అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ఆ యొక్క ప్రధాన యాజకుడి దగ్గరకు వెళ్ళి, నేను అతనిని మీకు అప్పగింతును, నాకేమి ఇత్తురు అని చెప్పినప్పుడు, నీకు 30 ఎండి నాణ్యాలు ఇస్తాము అని చెప్పినప్పుడు, ఆయనను బంధించడానికి ఆయనను అప్పచెప్పడానికి ఈయన అప్పటి నుంచి కూనుకొని ఉన్నాడు. చూడండి, అదే ఒక 26:47-50 చూసినట్లయితే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడును యూదా వచ్చెను. వారితో కూడా బహు జన సమూహము కత్తులు
డబ్బు గురించి ఎంతైనా నమ్మక ద్రోహం చేస్తారు అని తెలియజేస్తున్నాను.
వాక్యం విన్న బిడ్డలు నమ్మక ద్రోహము కాకుండా జాగ్రత్తగా ఆ దేవుళ్ళు ఉండాలి అని తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూటాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, జీవం గల నా దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయములో నాయన మీరు ఉండమని ప్రార్థిస్తూ, నమ్మక ద్రోహము అనే దాని గురించి మాట్లాడినప్పుడు దేవా ఎంతో మంది నమ్మక ద్రోహము అయిపోతున్నారయ్యా. నేను అటువంటి బిడ్డలకు విడుదల దయచేయమని, ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామంలో నన్ను నేను తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.